హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను మీకు టూ డేస్ వ్లాగ్ అన్నది ఒకే వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనుకుంటాను. సో కరెక్ట్గా నాకు గుర్తుకులేదు చాలా రోజుల కిందటి వ్లాగ్ మొత్తానికి అయితే. సో అందరు ఎవరు వర్క్ వాళ్ళు చేసేసుకుంటూ ఉన్నారు. నేను లేనప్పుడు షాప్లో ఎవరు కూడా ఖాళీగా ఉండరండి. నేనున్నా ఒకే వర్క్ ఉంటుంది, నేను లేకున్నా కూడా ఒకే వర్కే ఉంటుంది. ఈరోజు నేను షాప్లో లేనన్నమాట. సో నేను కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పేసి బయటకైతే వెళ్ళాను. సో వీళ్ళు వచ్చేసి ఎవరి వర్క్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఈవినింగ్ కల్లా అయిపోవాలి, కస్టమర్కి ఇచ్చేది ఉందని చెప్పేసి చెప్పాను. సో ఫినిష్ అయితే చేస్తాను అక్క అని చెప్పేసి అనింది పుష్ప. అయితే ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ దగ్గర బ్లౌజ్ అయితే బుక్ చేసింది సమ్రిన్. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి బ్లౌజ్ ఫినిష్ చేసేసింది, అదైతే రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇచ్చేటటువంటి బ్లౌజ్లో ఒక బ్లౌజ్ వచ్చేసి వర్క్ జరుగుతుంది, చాలా హెవీగా ఉంది. సో త్వరలో నేను మీకు ఈ వీడియో కూడా షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా 6కి అలా నేను వచ్చానండి షాప్ దగ్గరికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6కి వచ్చానమాట. వచ్చి రాగానే వాళ్ళు ఫ్రేమ్ రిమూవ్ చేస్తుంటే హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కూడా ఇక్కడికి అయితే వచ్చేసానమాట. ఈ బ్లౌజ్ అన్నది తీసేసి ఇంకొక బ్లౌజ్ పెట్టుకోవాలి. సో చూద్దాం. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉండేటటువంటి డిజైన్ అండి. మీరు చూస్తే కూడా ఈజీగా వేసుకోవచ్చు. షూట్ చేద్దామని చెప్పేసి కొంచెం అయితే స్టార్ట్ చేశాను, తర్వాత నాకు షూట్ చేసుకోవడానికి కుదరలేదు. చెప్పాను కదండి నేను షాప్లో లేనని చెప్పేసి, అందువల్ల నేను లేనప్పుడే మొత్తం కూడా వర్క్ అయిపోయింది అన్నమాట. అందుకే నేను షూట్ చేయలేకపోయాను. సింపుల్ డిజైన్. చాలా సింపుల్ డిజైన్ అండి, ముత్యాలతో. జస్ట్ మనం ఒక లైన్ షుగర్ బీట్స్ వేసుకోవాలి, ఒక లైన్ వచ్చేసి స్టోన్లెస్ వేసాము, తర్వాత పల్స్ కుట్టాము. చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ మాకైతే ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఈ ముత్యాలు మేము యూజ్ చేసినటువంటి ముత్యాలు కూడా క్రీమ్ కలర్లో ఉండేటటువంటి ముత్యాలు యూజ్ చేసాము. వైట్ కాదు, ప్యూర్ వైట్ అయితే కనుక ఎత్తి కొట్టినట్టుగా ఉంటుంది. సో ఇది మేము ప్యూర్ కాకుండా క్రీమ్ యూజ్ చేసాము. చాలా సింపుల్గా డిజైన్ చేసాము. మధ్యలో అక్కడక్కడ వచ్చేసి రెడ్ కలర్లో ఉండేటటువంటి కుందన్స్ అయితే పెట్టి జరీ అవుట్లైన్ ఇచ్చాము. కింద ఒకటి చిన్న షుగర్ బీట్ కుట్టామండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అన్నది చూసేద్దాం. కుట్టడానికి ఇచ్చేటివి ఉన్నాయి, కుట్టించేటివి ఉన్నాయి, కుట్టిన వాళ్ళకి ఇచ్చేటివి ఉన్నాయి. చాలా బ్లౌజెస్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇచ్చి పంపించాలి. ఇప్పుడు వచ్చేసి ఒకటి కంప్యూటర్లో వేసేటటువంటి బ్లౌజ్ చూసారు కదండి, అది నేను మీకు ఇవ్వాలి అనుకున్నటువంటి బ్లౌజ్ అన్నమాట. సో ఈ 2-3 రోజుల్లో నేను వీడియో కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను మీకు సంక్రాంతికి ఇస్తానని చెప్పేసి చెప్పాను కదా, సంక్రాంతిలోపు మీకు ఆ బ్లౌజ్ చేరింది అంటే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇంకొక బ్లౌజ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి శకుంతల అక్క కుట్టినటువంటి బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి ఇలా పెట్టించాను. మనకు ఒకవేళ హ్యాండ్స్కి ఇంకా బాగా డిజైన్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ మనం పూసలతో కుట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనకు ఇలా మల్టీ కలర్ పర్పస్ ఉండటం వల్ల శారీలో ఉండే కలర్స్ తీసుకొని ఇలా కుట్టిందనమాట అక్క. సో చాలా బాగుంది కదా ఇది కూడా. సో ఇవి కొంచెం పెద్దగా అయ్యాయి, బట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది పెద్దగా అయ్యాయి అని చెప్పేసి ఈ కస్టమర్ అయితే కనుక ఈ కిందిది తీపించమన్నారు. హైట్ అంటే లెంత్ ఎక్కువైందనమాట హ్యాండ్ లెంత్. సో దానికోసం ఇది తీపించమన్నారు. సో ఇది తీపించాలి. ఇంకా కుచ్చుల కోసం వచ్చేసి బోల్డ్ అన్ని శారీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా చేసేటివి ఉన్నాయి. రేపటి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇవన్నీ కూడా కుచ్చులకు వేసేటటువంటి బ్లౌజెసేనండి, సారీ కుచ్చులు వేసేటటువంటి శారీసేనండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మీకు బ్లౌజ్ ఒకటి, ఇది కూడా స్టోన్స్ పెట్టాలి. ఇక్కడ కనిపించేటటువంటి బ్లౌజ్ కూడా ఒకటి స్టోన్ పెట్టేది ఉంది. సో ఇవన్నీ కూడా కుచ్చులు వేసేటివి ఉన్నాయి. సో చూద్దాం.
సో ఇంకెక్కడ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఎవరెవరికి ఏమేమి ఖర్చు అయింది ఏంటి అన్నది మొత్తం లెక్క అయితే రాస్తానండి. కంపల్సరీ ఖర్చు ఎంత పెట్టాము, మనకు ఎంత జరిగింది అన్నది నేను లెక్క అయితే రాసుకుంటాను అన్నమాట. సో అలా రాసుకోవటం నాకు ఒక హాబీ, షాప్ పెట్టినప్పటి నుంచి కూడా. అలా రాసుకోవటం వల్ల మనకి ఏ నెలలో ఎంత ఖర్చు అయింది అన్నది మనకి ఈజీగా తెలుస్తుందండి. ఖచ్చితంగా రాస్తూ ఉంటాను అన్నమాట నేను. ఇలా రాసుకొని ఇంకా ఆ రోజు అయితే షాప్ అయితే క్లోజ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే కూడా నేను మార్నింగ్ అన్నది వీడియో స్టార్ట్ చేయలేదు, చెప్పాను కదండి. సో కొన్ని కారణాల వల్ల బయట తిరుగుతున్నాను అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి శారీస్ కొన్ని కస్టమర్స్ ఇచ్చి వెళ్ళారు, అవి కొన్ని ఫాల్స్లు కుట్టడానికి ఇవ్వాలి, అలాగే బ్లౌజెస్ కుట్టడానికి ఇచ్చే ఉన్నాయి. సో కొన్ని బ్లౌజెస్కి వచ్చేసి లైనింగ్లు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేవి దొరకట్లేదు. సో అవి నేనే ఉండి దగ్గర ఉండి చూసుకొని కొంచెం అటు ఇటు అయినా కొద్దిగా సరిపోయేటటువంటి క్లాత్స్ అయితే మ్యాచ్ చేసి కుట్టడానికి ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా సంక్రాంతికి అని చెప్పేసి వచ్చాయండి. సంక్రాంతికి ఇస్తానో లేదో తెలియట్లేదు. చాలా బ్లౌజెస్ వచ్చాయి, ఒకరొకరు 20 బ్లౌజెస్ 10 బ్లౌజెస్ అలా తెచ్చిచ్చారనమాట. అన్ని బ్లౌజెస్ అంటే కుట్టడం చాలా కష్టమైపోతుందండి. ఒకటి రెండు అయితే అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఒకరొకరివే 10 10 బ్లౌజెస్ అంటే కొద్దిగా కష్టమే కదండి. సో ఇవి అందులోనూ మన ఇక్కడ నందికొట్కులో ఇచ్చినవి కాదు, వేరే ఊరు నుంచి వచ్చి ఇచ్చారనమాట. సో వాళ్ళు వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. ఆ బ్లౌజెస్ అన్నీ పండగకే కావాలక్క, జాతర ఉందని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక శారీ వచ్చేసి నాకేమో బ్లౌజ్ కనిపించలేదు, రన్నింగ్లో ఉందేమో అని చెప్పేసి ఫస్ట్ శారీ అయితే నేను కొలిసి చూసుకుంటానండి. ఏదైనా డౌట్ వచ్చిందంటే, లేదంటే మనం ఉడికినా కట్ చేసామంటే కనుక చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకు నేను ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాజీ సమ్రీన్ ఇద్దరు కలిసి మిషన్కి ఆయిల్ అయితే వేస్తున్నారండి. ఈరోజు నేను వాళ్ళకి బ్లౌజ్ అయిపోయింది కదా, మళ్ళీ మనం వెంటనే బ్లౌజ్ పెట్టామంటే ఆయిల్ వేయడానికే కుదరదు. సో నేను ఇక్కడ ఈ పని చూసుకుంటాను, మీ ఆయిల్ వేయండి అని చెప్పేసి అంటే ఆయిల్ వేస్తూ ఉన్నారనమాట. సో బాబిన్ దగ్గర అయితే ఫస్ట్ మనం ఇది తీసి ఇలా క్లీన్ చేసుకోవాలండి. కంపల్సరీ 2 డేస్కి ఒకసారి. హెవీ వర్క్ కనుక చేస్తే డైలీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి హెవీ అంటే ఏం లేదు, మీ బ్లౌజెస్ మాత్రమే వేస్తున్నాను నేను కాబట్టి మనం రోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కంపల్సరీ 2 డేస్కి ఒకసారి అయితే ఈ ప్లేట్ అన్నది తీసి కట్ క్లీన్ చేసుకోవాలండి. లేదంటే కనుక ఆ థ్రెడ్స్ చూసారు కదా ఇందాక ఎన్ని థ్రెడ్స్ కనిపించాయో, ఆ థ్రెడ్స్ అన్నీ అలాగే ఉండి దారం మనకు మాటి మాటికి తెగిపోవటము లేదంటే కనుక చుట్టుకోవటం జరుగుతుంది. సో అందుకు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసి ఒక 1 డ్రాప్ లేదా 2 డ్రాప్స్ కనుక ఆయిల్ వేసినట్లయితే మిషన్ అన్నది సౌండ్ రాకుండా పర్ఫెక్ట్గా మనకి నీట్గా వర్క్ చేస్తుంది అన్నమాట. సో మిషన్తో పాటు ఇచ్చినటువంటి చిన్న బ్రష్ ఇచ్చారండి. సో ఆ బ్రష్తో అయితే ఇక్కడ నాజీ క్లీన్ అయితే చేస్తూ ఉందన్నమాట. ఈ మిషన్కి మనకు కింది సైడ్ నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. బ్రదర్ మిషన్కి అయితే కనుక అలా క్లీన్ చేసుకోవటానికి ఉండదన్నమాట, ఎందుకంటే మనకు ఫ్రేమ్ కిందే ఉంటుంది కాబట్టి మనం అలా క్లీన్ చేయటానికి రాదు, ఫ్రేమ్ తీయటానికి కూడా రాదు. థ్రెడ్ ఇరుక్కిందంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికైతే ఒకవేళ థ్రెడ్ ఇరుక్కుంది అంటే కనుక కింది నుంచి కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి నాకు మిషన్తో పాటు ఇచ్చినటువంటి ఆయిల్ ఇంకా ఉందండి. సో అదే యూజ్ చేస్తున్నాను. అది కనుక అయిపోతే మనకి మిషన్స్కి ఆయిల్ సపరేట్గా దొరుకుతుంది అనమాట. అండ్ నీడిల్స్కి కూడా కంపల్సరీ ఆయిల్ మనం 1 వీక్ ఒకసారి వేసుకోవాలి. డైలీ అవసరం లేదు, 2 డేస్కి ఒకసారి అసలు అవసరం లేదు. 1 వీక్ ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎప్పుడైతే మిషన్ అన్నది సౌండ్ వస్తుంది అంటే కనుక అప్పుడు మిషన్లో ఆయిల్ లేదనే అర్థం అండి. సో అందుకే మిషన్ నీడిల్స్కి కూడా ఆయిల్ అన్నది వేస్తున్నారనమాట. ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బోల్ట్లు కరెక్ట్గా పెట్టేసుకొని బిగించేసుకోవటమే. కరెక్ట్గా పెట్టుకొని బిగించుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఫ్రేమ్ నీడిల్ అన్నది ఫ్రేమ్ మీద పడి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇవి నట్లు అవి బిగించుకోవడానికి టూల్ కిట్ ఇస్తారు కాబట్టి టూల్ కిట్లోనే చాలా అంటే చాలా మిషన్కి సంబంధించినటువంటి స్పానర్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో అన్నీ దాంట్లోనే ఉండటం వల్ల ఏది అవసరం అవుతుందో అదైతే మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాబిన్ పెట్టేటప్పుడు బాబిన్ దారం కూడా ఎలా వస్తుంది అన్నది ఒకసారి చూసుకొని పెట్టాలండి. నార్మల్గా టైట్గా రాకూడదు, అలా అని లూజ్గా రాకూడదు. మీడియం సైజులో మనం థ్రెడ్ లాగితే రావాలి, అప్పుడు మనకి
బాబిన్ థ్రెడ్ అన్నది ఫిట్గా ఉంటుంది. చూసారా ఎంత థ్రెడ్ ఇరుక్కైందో బాబిన్లు పైన. అలా ఇరుక్కున్నటువంటి థ్రెడ్ అంతా కూడా తీసి పక్కన వేసేసుకోండి. అండ్ ఆయిల్ వచ్చేసి మిషన్లో ఎక్కడెక్కడ వేస్తారన్నది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి 2T ఆయిల్ అండి. 2T ఆయిల్ మాత్రం ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో కొంచెం 1 డ్రాప్ వేయాలి. సో ఇక్కడ వచ్చేసి అంతలోపే మా ఆయన వచ్చేసాడనమాట. అంకుల్ దీంట్లో వేయడానికి రావట్లేదంటే మా ఆయన చూడండి ఒకటి పేపర్ కట్ చేసి ఆ పేపర్లో వేసి పేపర్ నుంచి హోల్లోకి వేసేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి 2T ఆయిల్ వేసుకోవాలండి. జస్ట్ 2 డ్రాప్స్, మనం కవర్తో వేస్తున్నాం కాబట్టి 2 డ్రాప్స్ వేసుకోవటం వల్ల లోపలికి 1 డ్రాప్ లేదా 2 డ్రాప్స్ మాత్రమే వెళ్ళిపోతుంది. 1 డ్రాప్ అంతా కవర్ కత్తుకొనే ఉంటుంది అనమాట. సో చాలా తెలివిగా వేసేసారు కదండి. సో ఇలాంటి టిప్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రేమ్, మా కుచ్చుల మిషన్కి వేసేటటువంటి ఫ్రేమ్ అన్నది లూజ్ అయిపోయిందండి. ఇది చెప్పాను కదండి ఇది చాలా ఓల్డ్ వర్షన్, 18 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది. సో అది ఓల్డ్ వర్షన్ కాబట్టి చెక్కలు పెట్టి పెట్టించాము ఇంత ముందుకు. మేము ఎక్కువ యూజ్ చేయటం వల్ల చెక్కలు అన్నవి సైడ్వి విరిగిపోయాయి. సో అది టైట్ చేస్తూ ఉంటే చెక్క విరిగిపోయిందని చెప్పేసి నాది రెగ్యులర్గా ఉండేటటువంటి ఫ్రేమ్ తీసేసి మేము మీకు ఇచ్చి పంపించేటటువంటి ఫ్రేమ్ అన్నది సెట్ చేశారనమాట. సో నన్ను అడగకుండానే నా రాజ్యంలో ఇలా ఫ్రేమ్ మార్చేస్తే ఎలా అని చెప్పేసి అంటే అంకుల్ మార్చాడు అక్క అని చెప్పేసి పిల్లలు చెప్తూ ఉన్నారనమాట నాకు. ఇది వచ్చేసి మనకు 10 లైన్స్కి చాలా లెంత్ వస్తుందండి. థ్రెడ్ కూడా మనకి 2 లైన్స్ చుట్టుకునేసరికి అయిపోతుంది. మాది ఇంతకుముందుకు ఉండేది చిన్నగా ఉండింది అనమాట సైజు లెంత్. సో అలా చిన్నగా ఉండటం వల్ల ఏంటి అంటే మనకు థ్రెడ్ చుట్టుకున్న తర్వాత కూడా ఇంకా మిగులుతూ ఉండేది, బట్ ఇప్పుడైతే అలా మిగిలే ఛాన్స్ లేదనమాట. సో ఎంత ఎక్స్ట్రా ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నాను. 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి మా పాత ఫ్రేమ్కి. ఇప్పటికీ 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కుచ్చుల మిషన్ అన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా రోజులు అవుతుంది కర్నూలులో బ్లాగ్స్లో మాట్లాడాను, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు కొంచెం పనుల మీద తిరుగుతూ ఉన్నానండి. సో అందువల్ల మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మీకు ఇచ్చేటటువంటి బ్లౌజెస్లో యెల్లో కలర్ పైన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్తో మిర్రర్ వర్క్ అయితే చేపిస్తున్నాను. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు నచ్చుతుంది ఈ బ్లౌజ్ను తీసుకునే అదృష్టవంతులు ఎవరో మరి చూద్దాము. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకొకటి నేను కస్టమర్ది వేయించానండి. సో కస్టమర్ బ్లౌజ్ ఒకటి చూపిస్తాను. ఈ కలర్ మీద ఇది ఎంత బాగా కనపడుతుంది అంటే అంత బాగా కనపడుతుంది. సో ఇది వచ్చేసి మనకు నేవీ బ్లూ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి. అండ్ వర్క్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో శారీ మొత్తం ఉంది. సో అందుకు నేను స్కై బ్లూ కలర్ అన్నది ఎక్కువ తీసుకున్నాను, జరీ అవుట్లైన్ తీసుకున్నాను. ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనం కావాలి అంటే కనుక డ్రాప్ షేప్లో ఉండేటటువంటి కుందన్ కనుక మనం ఇంకా కొంచెం బాగా కనిపించాలనుకుంటే వైట్ యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే శారీ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. అలా కనుక యూజ్ చేసినట్లయితే అసలు ఈ వర్క్ హైలైట్గా కనిపిస్తుందండి. సో ఈ వీటిలో కూడా నేను మీకు ఒక బ్లౌజ్ అయితే వేపించాను. సో మొత్తానికైతే 5 or 6 రెడీ అయ్యాయి. నేను మీకేమో 10 చెప్పాను, సో 10 కూడా అవుతాయో లేదో నాకైతే డౌట్గానే ఉంది. సో చూద్దాము. మగ్గం వర్క్స్ అయితే అసలు అవ్వట్లేదు, నేను కుడదామంటే నాకు బయట తిరిగే పనులు ఉన్నాయి. సో అందువల్ల నేను కూర్చొని కుట్టలేకపోతున్నాను. నా చేతులతో మీకు వేసిద్దాం అనుకున్నాను కానీ నేను కొన్ని కూడా వేసేయలేకపోతున్నాను. సో మొత్తానికైతే నేను కొన్ని బ్లౌజెస్ మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి. వీటికి ఫినిషింగ్ అన్నది ఇంకా కొంచెం కట్ చేసేది ఉంది. ఇది మధ్యలో మనకి జరీతో ఫుల్ అయింది అనమాట. సో అందువల్ల మనకి డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉండేటటువంటి థ్రెడ్స్ అన్నీ కట్ చేయాలి, ఇంకా కట్ చేయలేరు. సో ఇది కస్టమర్కి ఇచ్చి పంపించేది ఉంది, మళ్ళీ ఇచ్చి పంపించాలంటే మీకు చూపించడానికి అవ్వదని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా బాగుంది. మేము దీనికి ఏం చేసామంటే నెక్ ఒక డిజైన్ది, హ్యాండ్స్ ఒక డిజైన్ది, రెండు కలిపి చేసాం. యాక్చువల్లీ ఈ నెక్ది ఈ హ్యాండ్ కాదు, ఈ హ్యాండ్ది ఈ నెక్ కాదు. ఈ నెక్కి ఈ నెక్కి ఏమొచ్చిందంటే సేమ్ ఇలాగే వచ్చిందనమాట మ్యాంగోనే. బట్ ఏంటంటే వాళ్ళు మాకు చెక్సెస్లో డిజైన్ కావాలి అని చెప్పేసి అంటే ఈ డిజైన్ అన్నది సెట్ చేశాము. మాకు షార్ట్ హ్యాండ్సే ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకు చెక్సెస్ అడిగారంటే వాళ్ళ శారీలో అయ్యేటటువంటి డిజైన్ కూడా మొత్తం చెక్సెస్లో వచ్చింది. సో అందుకే వాళ్ళు మాకు చెక్సెస్లో కావాలి అని అడిగారు. సో అందుకే ఇలా డిజైన్ చేశాను. చాలా బాగుందండి. కుందన్స్ కూడా పెట్టొద్దని చెప్పేసి అయితే అన్నారు, అంటే తను జాబ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ జాబు.
సో కొంచెం అఫీషియల్గా కనిపించాలి అంటే బాగుండాలి కదండి, సో అందుకోసం అని చెప్పేసి మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది నా ఒపీనియన్కే వదిలేస్తారు, అక్క నువ్వు బాగా కొట్టేస్తావు అంతే ఇంకా నేనేం చెప్పాను నువ్వే చేపించక్క అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. సో శకుంతల అక్కకి మొన్న హెల్త్ బాగోలేదని చెప్పేసి వీడియో షూట్ చేశాను కదండి, సో అందరూ చాలామంది బాగుంటుంది అక్కకి ఏం కాదని చెప్పేసి అన్నారు. సో నిన్న వెళ్ళి చూసేసి వచ్చాను నేను, బీపీ డౌన్ అయిపోయి చాలా నీరసంగా అయిపోయింది. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు షూట్ చేయాలి అనిపించలేదండి, అక్కకు హెల్త్ బాగోలేదని పెట్టాలనిపించలేదు నాకు, ఎందుకంటే నాకు తనకు హెల్త్ బాగోలేదని తెలుసుకుంటేనే కొంచెం బాధగా అనిపించింది. మళ్ళీ తన నాట్లో పెడితే నేను ఎప్పుడైనా చూస్తే కూడా నాకు నచ్చట్లేదు అనమాట, చాలా వీక్ అయిపోయింది అక్క, ఎక్కువ స్ట్రెస్ తీసుకోను అనమాట. సో అందుకే ఎవరు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అండ్ మన స్టామినాని బట్టి మనం వర్క్ అన్నది చేయాలి. సో మన స్టామినాను మించి కూడా మనం చేయకూడదండి వర్క్, అది ఏదో ఒకరోజు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. చాలా స్ట్రెస్ తీసుకైంది అక్క, సో అందువల్లే ఒకరోజు బాధపడాల్సి వచ్చింది అనమాట. సో ఇంకా కంప్యూటర్ బ్లౌజెస్లో బోల్డ్ అన్ని బ్లౌజులు అయితే రెడీ చేస్తూ ఉన్నాను, సో చూద్దాము. వీలైతే రేపు ఎల్లుండిలో కూడా నేను వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తానండి పండగ కన్నా ముందే, ఎందుకంటే ఒకవేళ మీకు దగ్గరలో ఉండే వాళ్ళు కనుక సెలెక్ట్ చేసుకుంటే పండగకి మీకు రీచ్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. రెండు కలిపి ఒకే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, నచ్చితే మీరు తీసుకుందరు. అండ్ ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ మనం మీకు ఇచ్చేటటువంటి బ్లౌజ్ని అయితే చూపిస్తాను, చూడండి, తర్వాత వీడియో ఎండ్ అయితే చేసేద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్. సో ఇది అండి వర్క్ అయితే, ఫుల్ పింక్ కలర్ వేసాము, అలాగే అవుట్లైన్ కోసం అని చెప్పేసి గ్రీన్ పెట్టించాను. ఎల్లో కలర్ పైన పింక్ కాంబినేషన్ హైలైట్గా కనిపిస్తుంది, మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నా, నాకైతే చూస్తుంటే ఇప్పుడే బాగా నచ్చుతూ ఉంది, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఒక హాఫ్ మిర్రర్ వేస్తుందండి, తర్వాత మళ్ళీ మొత్తం హాఫ్ మిర్రర్ అంతా వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ని వేస్తుందన్నమాట ఈ డిజైన్ అన్నది. అండ్ డిజైన్ కూడా చాలా మంచి ఫినిషింగ్ ఉందండి, ఎక్కడా కూడా ప్రాబ్లం అన్నది లేకుండా ఏది కూడా ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. అవుట్లైన్స్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వచ్చింది, మీరు ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ డిజైన్ మీరు ఎవరు తీసుకుంటారో, ఎవరు అదృష్టవంతులు అన్నది చూద్దాం, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.